దేవి నవరాత్రులు మొదటి రోజు అమ్మవారికి ప్రసాదాలు చలిమిడి వడపప్పు పాయసం. పాయసానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు సేమియా, జీడిపప్పు, 2 కప్పులు బెల్లం, 1 గ్లాస్ నీళ్ళు. నీళ్ళు మరిగినాక సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యంలో 1 స్పూను నెయ్యి, సేమియా నేతిలో వేయించుకొని వేసుకోవాలి. సగ్గుబియ్యం సేమియా ఉడికినాక బెల్లం, జీడిపప్పు నేతిలో వేయించుకోవాలి. యాలకులు మెత్తగా కొట్టి పొడి చేసుకొని వేసుకోవాలి. యాలకుల పొడి బెల్లం కరగాలి. మొత్తం కరిగిపోయినాక 2 గ్లాసు 1 గ్లాసు పెద్ద గ్లాస్తో 1 గ్లాసు పాలు. సగ్గుబియ్యం సేమియా అన్ని కొద్దిగా చల్లారినాక పాలు పోయాలి, లేకపోతే పాలు ఇప్పుడు చలిమిడి. చలిమిడికి కావాల్సిన వరి పిండి, బెల్లం, కొబ్బరి ముక్కలు, యాలకులు. బెల్లం కొంచెం నీళ్ళు వేసుకొని పాకం పట్టుకోవాలి. నీళ్లు తెరలనిచ్చినాక బెల్లం వేసుకోవాలి. చిన్న గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకొని పాకం చూసుకోవాలి. యాలకుల పొడి, కొబ్బరి ముక్కలు, ఇట్లా నీళ్ళల్లో కొద్దిగా పాకం వేసుకుంటే వండకొస్తే సరిపోతుంది చల్లమిడికి. పిండి పోస్తూ తిప్పుకోవాలి. కొంచెం 1 స్పూను నెయ్యి వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. వడపప్పు. ఈ 3 ప్రసాదాలు ఫస్ట్ మొదటి రోజు అమ్మవారికి ప్రసాదాలు.